ఆదివారం కర్ఫ్యూలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం నిర్మానుషంగా మారింది. కేవలం అత్యవసర సేవలకు తప్ప ఓపి సేవలు నిలిపివేయడంతో హాస్పిటల్లో ఎక్కడ రోగులు లేని పరిస్థితి నెలకొంది. అక్కడున్న పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. మరి గత వారంలో ఇలాగే 24 అవర్స్ కర్ఫ్యూ 24 గంటల కర్ఫ్యూ నిర్వహించడం వల్ల ఈ హాస్పిటల్ అంతా కూడా నిర్మానుషంగా మారింది. ఎప్పుడు కూడా రద్దీగా ఉన్న ఈ హాస్పిటల్ చాలా మంది రోగులతో ఎప్పుడు కిటకిటలాడుతున్న ఈ హాస్పిటల్ మరి కరోనా వ్యాప్తికి చెంది ఇక్కడ ఏదైతే కరోనా సెంటర్ ఉన్నప్పటికీ కూడా మరి ఈ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ పడడం వల్ల అన్ని జిల్లాల నుంచి రావాల్సిన హాస్పిటల్ కాబట్టి అందరికీ రీస్ట్రక్చర్ పోలీసులు ఎక్కడికి కట్టుదిరించి తీసుకున్నారు కాబట్టి మరి ఇక్కడ రాకుండా చేశారు కాబట్టి చాలా అడపతడపగా వస్తున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్లు మాత్రమే లోపల చూస్తున్నారు. మనకి మనతో పాటు డాక్టర్ రాఘవేందర్ ఎవరైతే సూపరింటెండెంట్గా ఉన్నారో వారు కూడా చెప్పిన సమాచారం మేరకు ఎమర్జెన్సీ కేసులు అయితేనే రండి, ఎందుకంటే కరోనా చాలా ఎక్కువ ఉంది జిల్లాలో. 13 జిల్లాలతో పోల్చుకుంటే తూర్పు జిల్లా ఎక్కువ అని చెప్పి చెప్పడం జరిగిందంతో ప్రజలు కూడా కొంచెం అప్రమత్తం చెంది వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకొని రావడం మానేశారు. మీరు చూస్తున్నారు చాలా క్లీన్గా చాలా ప్రశాంతంగా జనం ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా కొన్ని వేల మంది వందల మందితో ఉన్న హాస్పిటల్ ఇప్పుడు ఖాళీగా ఇద్దరు ముగ్గురు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి చూస్తున్నారు మరి వచ్చే వాళ్ళు కూడా ఇదే కర్ఫ్యూ కూడా కంటిన్యూ అవుతుంది చెప్పి ఇప్పుడే పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి.